ఇద్దరు చంద్రులకు తోడు మరో ఇద్దరు సినీ తారలు ఒక్క చోట చేరారు. ఇక అక్కడ సందడికి లోటే ఉంటుంది. అందరి కళ్ళు వారి మీదే నిలిచాయి. రాష్ట్రపతి సీతి సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందు ఎన్నో విశేషాలకు వేదికగా నిలిచింది. ప్రముఖుల కోలాహలంతో రాజ్ భవన్ సందడిగా మారింది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలిశారు. రాజ్ భవన్ లో జరిగిన విందులో పాల్గొని సరదాగా గడిపారు. తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు లో నడుస్తూ చర్చించుకోవటం ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా గవర్నర్ నరసింహన్ విందిచ్చారు. రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వీరితో పాటు ఈ విందులో తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య, రెండు రాష్ట్రాలకు చెందిన స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇతర రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన వారందరికీ గవర్నర్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ విందులో ఇద్దరు సీఎంలతో పాటు మరో ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారే మెగా బ్రదర్స్. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న సోదరులిద్దరూ గవర్నర్ ఇచ్చిన విందులో అందరినీ పలకరిస్తూ కనిపించారు. మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే చోట కనిపించడంతో అతిథులు కూడా వారితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ విందులో మరో ఆకర్షణ ఏంటంటే చిరంజీవితో చంద్రబాబు ముచ్చటిస్తే పవన్ కళ్యాణ్తో సీఎం కేసీఆర్ కాసేపు మాటల్లో మునిగిపోయారు. అలాగే గవర్నర్ నరసింహన్ కూడా పవన్తో కాసేపు మాటలు కలిపారు. ఇండియన్ ఐడల్ రేవంత్ తన గాత్రంతో విందులో పాల్గొన్న వారిని అలరించారు. తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి మూవీ సాంగ్స్ తో పాటు పలు హిందీ పాటల్ని ఆలపించారు రేవంత్. ధగధగజ్వలల్లలాట పట్టు పావకే కిశోర చంద్రశేఖర రతి ప్రతీక్షణం ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడై నంది కాని నంది. మొత్తానికి సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందు సాగింది.